నమస్కారం అండి, డాక్టర్ శ్రీ ఆచార్య ఆనంద కృష్ణస్వామి గారు. నమస్కారం అమ్మా. మణి మంత్ర 585వ ఎపిసోడ్. మరి ఈ ఎపిసోడ్లో ఉమెన్స్ కి సంబంధించి ఏం చెప్పబోతున్నారు సార్? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే పనికిరాని వస్తువులన్నిటి మనం ఇంట్లో జమ చేసుకుంటాం. అర్థమైందా? ఎప్పుడో పిల్లప్పుడు పెట్టినటువంటి తాంబూలం ఉంటుంది, దాంతో ఏనాడు పని ఉండదు. భద్రంగా దాన్ని మూటగట్టి పని పెట్టేసి దాన్ని అలా కొన్ని సంవత్సరాలు దాస్తాం. ఉండద్దని కదా మన సబ్జెక్ట్లో చెప్పేది. నీకు డబ్బు కావాలన్నప్పుడు ఇవన్నీ ఏమి ఉండదు. డబ్బు ఆలోచన తప్ప వేరేది ఏమి ఉండదు. ఇవన్నీ మనకి ఏం చేస్తాయంటే నెగిటివ్ ఆలోచనలు తీసుకొస్తాయి. ఆ తాంబూలాన్ని ఏదో ఫంక్షన్ ఉన్నప్పుడు ఎప్పుడో తీస్తాం, తర్వాత మళ్ళీ కడిగేసి మళ్ళీ పెట్టేస్తాం. ఓకేనా? తీసేయండి, అదొక చెత్త ఇంట్లో. ఓకేనా? అంటే ఏవైతే పనికిరాని వస్తువులు ఉన్నాయో, రెగ్యులర్గా యూజ్లో లేవో. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాము. ఒక మేక్ ఉంది, అక్కడ మన నాళ్ళ దగ్గరనో లేకపోతే మన కడుక్కునే దగ్గర పక్కన పడేసాము, ఏమైంది? అది తుప్పు పడుతుంది. అదే మేకు తీసుకొని మీరు ఇంట్లో గొడవ కొట్టేసి రోజు షర్ట్ వేసి తీయండి, ఏమైంది? షార్ప్ అవుతుంది. అర్థమవుతుందా? అంటే రోజు పని ఏదైతే ఉంటుందో ఆ షార్ప్నెస్ అనేది దానికి తయారవుతుంది, ఒక ఎనర్జీ అనేది తయారవుతుంది. పనికి రాకుండా పనికిరాని వస్తున్నాను ఒక దగ్గర పెట్టేస్తే ఆ ఎనర్జీ అనేది ఉండదు. దానివల్ల ఏమవుతుంది? మీకు నెగిటివ్ ఎనర్జీ అనేది పాస్ అవుతుంది. అర్థమవుతుందా? నెగిటివ్ ఎనర్జీ అనేది పాస్ అవుతుంది. కాబట్టి పనికిరాని వస్తువులు ఏవైతే ఉన్నాయో మన ఇంట్లో, ముందు వాటి అన్నింటినీ తీసేయండి. అంటే మనం ఇది పనికి వస్తుంది, అది పనికి వస్తుంది, బట్టలు దాచుకుంటాం. అవి ఎప్పుడే ఏమవి, ఎప్పుడో ఒక ఏడాదికి ఒకసారి వేస్తాం, కానీ మనం వేస్తామేమో అనుకుని దాచుకుంటాం. ఎందుకంటే ట్రెండ్ మారుతుంది కదా. ఇప్పుడు ఇంతకుముందు ఉన్న రేట్ల కంటే ఇంకా తక్కువలో దొరుకుతున్నాయి మనకి, ఎక్కువలో దొరుకుతాయి. మన కన్వీనియన్స్ని బట్టి మనం ఎన్నో తీసుకుంటున్నాం. ఇంతకుందంటే ఒక డ్రెస్ కొట్టించాలంటే పిల్లకి అది అరిచి గీ పెడతా కానీ మనం కొనిచ్చేది కాదు. ఇప్పుడు ఏంటంటే అందరూ సంపాదిస్తున్నారు, మన ఎకనామిక్ అనేది పెరిగింది కాబట్టి ఖర్చు పెట్టడానికి కూడా మనకి వెనుకకు రావట్లేదు. అయినా సరే ఇప్పటికి కూడా మనకు కొన్ని ఆలోచనలు ఏమున్నాయంటే ఎక్కడైతే ఫ్రీ ఇస్తారో, ఎక్కడైతే 1+2 ఇస్తారో పరిగెడతాం మనం. నేను ఒక రీల్స్లో కూడా చూశాను, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఒక ఏదో షాప్ ఉంది, వాళ్ళు ఏదో 1+1 ఆఫర్ లేకపోతే డిస్కౌంట్ అనేది పెట్టారు. ఉదయం 9 గంటలకు కూడా షాప్ తెరిచేలోపు 100 మంది ఉన్నారు అక్కడ. దాంట్లో చిన్నపిల్లలతో సహా పెద్దవాళ్ళ వరకు వెల్ ఎడ్యుకేటెడ్ అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. ఏమొచ్చింది? వాడు ఇవ్వబోతే మనం బతకలేమా? ఒకసారి ఆలోచించాడు. మనం ఇవ్వబోతే బతకలేమా? అవునా కదా? ఇట్లాంటి ఆలోచనలన్నీ తీసేయండి ఫస్ట్. ఓకేనా? అలాగే కూరగాయల దగ్గర బేరాలు ఆడతాం మనం. అర్థమైంది? కొంచెం ఇవ్వండి, కొంచెం ఇవ్వండి, కొత్తిమీర ఫ్రీగా ఇవ్వండి, అవన్నీ మానేయండి. అసలు ఎందుకంటే మీరు ధనవంతులు అనే విషయాన్ని మీరు గుర్తించాలి. మీరు ఈ సబ్జెక్టులోకి వస్తున్నారంటే మీరు ధనవంతులు కాబోతున్నారు కదా. ధనవంతుడు లక్షణాలు ఏంటి? వాడు ఎక్కడ కూర్చున్నాడు? టక్కడకు అది పెట్టే బాబు, ఇది పెట్టే బాబు. అసలు వీడెళ్ళి ఒక్కొక్కటి ఎరుకుండా కూర్చోడు, కారులో కూర్చుంటాడు హాయిగా. బాబు ఇచ్చేసి ఎంత కావాలి, ఎంతో కేజీ, తలా కేజీ ఇచ్చేసి ప్యాక్ చేసి ఇంకా డిక్కీలో పెడతాడు, డబ్బులు ఎంత ఇచ్చి కనీసం అది ఏందో ఇట్లా పట్టి కూడా చూడాడు. అవునా కాదా? అన్నీ తింటాడా? తినడు. తన కోసం కదా అవన్నీ కొన్నది. ఇంట్లో ఎంతోమంది పరివారం ఉంటారు, పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. వీడు ఒక రెండు పండ్లు తింటే ఎక్కువ అయిపోయింది, వాళ్ళందరికీ పనిచేస్తాడు వాడు. అంటే మనం ఇతరులకు ఇచ్చే స్థాయికి ఎదగాలి మనం. అర్థమైందా? అలాగే మీ ఇంట్లో ఏవైతే పనికిరాని వస్తువులు ఉన్నాయో, పనికిరాని పేపర్లు ఉన్నాయో, పనికిరాని గుడ్డలు ఉన్నాయో, వాటన్నింటి ముందు బయట విసిరండి. ఇక సెంటిమెంట్ లేనే లేదు ఇక. అంటే అవన్నీ మీకు ఏం చేస్తాయంటే నెగిటివ్ ఎనర్జీని కలిగజేస్తాయి. ఓకే? అలాగే మీరు ఒక కత్తిపీట కానీ చాకు కానీ కూరగాయలకు వస్తుంటే మండి ఉంటుంది, అది మండి అయిపోతుంది కోసం కోసం. అయినా సరే దాంతోనే గట్టిగా ట్రై చేస్తారు, దాని పక్కన పడండి, కొత్తది కొనుక్కోండి, ఇబ్బంది అని లేదు. ఓకేనా? లేదంటే ఆ దారి పట్టే వాడు వస్తాడు, ఎప్పుడు వస్తాడో, వాడు వస్తే మళ్ళీ వాడికి ఇచ్చేసి మళ్ళీ చేద్దాం, వద్దు వద్దు, అవన్నీ అవసరం లేదు. ఎంత ఉంటుందమ్మా? ఉంటావో 50 రూపాయలు వస్తుంది, 100 రూపాయలు వచ్చేస్తుంది, కొత్తది వచ్చేస్తుంది కదా. దానికోసం మనం అనవసరంగా ఇబ్బంది పడద్దు. మన ఇంట్లో ఏ వస్తువు మనని ఇబ్బంది పెట్టద్దు. ఒక కత్తెర తీసుకున్నాం, కట్ చేసినాం, నీట్గా కట్ అయిపోవాలి. అది ఇట్లా కట్ చేస్తుంటే ఇల్లు ఎలా పోవడం కానీ, కట్ కాకపోవడం ఇట్లా ఉండద్దు. అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి, మీ పరిసరాల్లో ఉన్నటువంటి కొన్ని వస్తువుల్ని అవి ఏమేం చేస్తున్నాయి వాళ్ళు ఎలా మార్చుకోవాలి. ఓకేనా? ఫస్ట్ మనకు ఫ్యాన్ తిరుగుతుంటుంది, లేదంటే కూలర్ తిరుగుతుంటుంది, లేదంటే ఏసీ నుంచి డ్రాప్ డ్రాప్ వాటర్ వస్తాయి. అర్థమైందా? ఇట్లాంటి ఏమైనా ఉంటే అర్జెంటుగా రిపేర్ చేయించండి. ఫ్యాన్ చప్పుడు రావద్దు. ఓకేనా? ఏముందనుకో, కండెన్సర్ మార్చేస్తే చప్పుడు అయిపోతుంది. అక్కడ కూడా చప్పుడు వచ్చిందంటే తీసి బయటపడి కొత్తది కొనుక్కోండి. ఏముందమ్మా, ఒక 500లో వచ్చేస్తుంది. ఇప్పుడు చెప్తున్నాను, ఎకనామీ మనకు పెరిగింది, మనం బాగానే ఖర్చు పెడుతున్నాం. ఇప్పుడు ఈ చిన్న చిన్న వాటి దగ్గర ఏం చేస్తాం, చేద్దాంలే, చూద్దాంలే, చేపిద్దాంలే. రిమోట్ ఉంటుంది, టీవీ రిమోట్, ఆ సీరియల్ ఏమో అయిపోతుంటుంది, అది ఎంత నొక్కినా రాదు, టక్క 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 కొట్టేస్తాం. ఇవన్నీ మనకు సిల్లీగా ఉంటాయి, కానీ ఇవన్నీ మనకి మన సబ్కాన్షియస్ మైండ్ డిస్టర్బ్ చేస్తాయి. దీనివల్ల ఏమవుతుంది? నెగిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంది.
ఓకేనా, మీ ఇంట్లో గడియారం ఉంటుంది. గడియారం అనేది ఇలా ఇలా అవుతూ అక్కడే ఉంటుంది, అక్కడే కొట్టుకుంటుంది, టైము వెనక్కే ఉంటుంది. ఎప్పుడు మనం ఏం చేస్తామంటే, ఏమైంది ఒక మొబైల్ అదేంది సెల్ తీసుకొచ్చేయాలి, మీ అబ్బాయికి చెప్తారు వాడు తేడు, మీ ఆయనకి చెప్తారు వాడు తేడు, మీరు మార్కెట్ వెళ్తారు, మీరు మర్చిపోతారు. అది ఆగిపోయిందంటే మీ జీవితం ఆగిపోయే అవకాశం ఉంటుంది. అంటే మీ యొక్క జరిగే కార్యక్రమం, మీ జీవితంలో జరిగే కార్యక్రమాలు ఏవైతున్నాయో అన్నీ డిస్టర్బెన్స్ వస్తాయి. అర్థమైంది? ఇవి చిన్న చిన్న మార్పులు మీరు చేసుకోవాల్సినవి. కాబట్టి ఏం చేస్తారు, ఒకవేళ వాచ్ ఎలా ఉంది సెల్ తీసుకొచ్చేసేయండి, లేదా ఒకవేళ కనుక అప్పటికుంటాడు పోతే బయటపడేసి కొత్తది కొనుక్కోండి. ఎంత 100-150 రూపాయలు వస్తుంది. ఎక్కడ కక్కుర్ది పడకండి. సోఫాలు ఉంటాయి మన ఇంట్లో, సోఫాలు ఎలా ఉంటాయి, పిల్లలకి టక 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 తొక్కేస్తారు, వంగి ఉంటాయి, ఇరిగి ఉంటాయి, ఇలాంటి దాంట్లో కూర్చుంటే లోతుకి వెళ్ళిపోతాయి. దాని మీద కూర్చుంటే మీకు ఒక హ్యాపీనెస్, ఒక ఆలోచన విధ విధానం అనేది మార్పు చెందాలి. నిస్సత్తుగా మీరు దాంట్లో కూలబడిపోతే నిరసంగా మీకు ఎలాంటి ఆలోచనలు వస్తాయి. అవునా కదా? ఇలా ఏవేవైతున్నాయి మీ ఇంట్లో పనికిరాని వస్తువులు కానీ, లేదంటే పని చేయని వస్తువులు కానీ, వీటన్నిటి మ్యాక్సిమం మార్చేస్తాను, తీసి బయటపడేసాను. పాత సామాను వేసేస్తే ఇంకా డబ్బులు వస్తాయి కదా, అదొకటి ఉంటుంది కదా, అలా జమ చేసుకుంటూ కూర్చోబెట్టుకోండి. ఓకేనా? లేని వాళ్ళకి ఇవ్వండి, లేదంటే పడేసండి, ఇబ్బంది లేదు. ఓకే, ఏవేవైతే మీకు ఇంట్లో ఇబ్బంది పెడుతున్న వస్తువులని వాటన్నీ పడేయండి, లేదా రిపేర్ చేయించండి. ఇమ్మీడియట్లీ రిపేర్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఏమైపోద్ది అంటే, మీ ఇంట్లో ఒక మంచి అట్మాస్ఫియర్, పాజిటివ్ అట్మాస్ఫియర్ అనేది వచ్చేది. ఓకే, ఇది అయిపోయింది. రెండు బేరాలు చేయొద్దు. అక్కడ కూడా ధనవంతుడు ఎప్పుడు బేరాలు చేయడు, మీరు ధనవంతులు అనుకుంటే చేయకండి. మీరు బేరాలు చేస్తున్నారంటే మిమ్మల్ని మీరే పేదవారుగా డిసైడ్ చేసుకున్నట్టు. ఓకేనా? ఇవి చూస్తే చిన్న చిన్న మార్పులే కానీ మన జీవితంలో ఎంతో గొప్ప ఆలోచనలు, కొత్త ఆలోచనలు పుట్టిస్తాయి. దీంతోపాటు ఏం చేయాలంటే, ఒక టేబుల్ ఇక్కడనే ఉంది, మనకు బుద్ధి తెలిసిన పడుతుంది. మామిడి పుట్టి నుంచి టేబుల్ అక్కడనే ఉంది, మామిడి పుట్టి నుంచి దాదాపుడికి 15 అయింది, ఆ టేబుల్ అక్కడే ఉంది. మనకు కరెంటు పోయినా డైరెక్ట్ ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఇలా తీసేసుకుంటాం ఏ వస్తువైనా. అంటే అంత ఐడెంటిఫై అయింది, అంటే నువ్వు అలాగే ఉన్నావు, అంతే ఉన్నావు అనమాట. ఇంకా నీ లోపల కూడా ఏం మార్పు రాలే. అర్థమైందా? 10 సంవత్సరాలు అయినా ఆ కర్ర టేబుల్నే పెట్టుకొని కూర్చున్నావు తప్ప ఒక మంచి మోడిఫై టేబుల్ తెచ్చుకోవాలని నీకు ఆలోచన ఎందుకు రాలేదు? అర్థమవుతుందా? కాబట్టి అది కూడా మనకు చేత కాలేదు. కనీసం ఆ టేబుల్ని ఇంకో వైపు మార్చండి, అక్కడి నుంచి ప్లేస్ మార్చండి. మార్చి ఒక కొత్త కర్టెన్ దాని మీదకి వెళ్ళేసేయండి. ఇప్పుడు మీరు కొత్త టేబుల్ కొనాల్సిన అవసరం లేదు, అది కొత్తగా మారిపోతుంది. అయిందా? డోర్ కర్టెన్స్ ఉంటాయి, ఆ కిటికీల కర్టెన్స్ ఉంటాయి, వాటిని నేను 6 నెలలకు ఒకసారి మార్చండి కొత్త వాటిని. అంటే ఒకదానికి మన మనసు ఆలోచన లేకుండా స్తబ్దమైపోవద్దు. ఎప్పుడు కొత్తగా కనిపించాలి, మన ఇల్లు, మన పరిసరాలు, మన వాతావరణాలు ఏవైతున్నాయో అవన్నీ కొత్తగా కనిపించాలి. అర్థమైందా? మనం ఇప్పుడు మొక్కలు అవన్నీ ఎందుకు పెంచుకుంటాం? మనం ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించుకోవడానికి, వాటిని చూసినప్పుడు ఒక ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది, దానికోసం సృష్టించుకుంటాం కదా. అలాగే ఇంట్లో వస్తువులన్నీ మ్యాక్సిమం 6 నెలలకు ఒకసారి మార్చండి, లేదా ఒక నెలకు ఒకసారి ఒక కొత్త వస్తువు తీసుకురండి, పిల్లలకు సర్ప్రైజ్ ఇవ్వండి, లేదా మీ ఆయనకు సర్ప్రైజ్ ఇవ్వండి. అర్థమైందా? అవే బట్టలు, అవే వస్తువులు, అది మొత్తం బోర్ అయిపోతుంది లేదు. కాబట్టి వీలైనంత మటుకి పనికిరాని ఏవైతే వస్తువులు ఉన్నాయో, పాడైపోయిన వస్తువులు ఉన్నాయో, ఉపయోగించిన వస్తువులు ఉన్నాయో, వాటన్నిటి తీసేయండి. మీ ఇల్లుని ఎంత వీలైనంత కొత్తగా మార్చుకోండి, వీలైనంత కొత్త వస్తువులను సేకరించి పెట్టండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలామంది ఉమెన్స్ ఎవరైతే మన ఈ ఎపిసోడ్ చూస్తున్నారో, క్లాసెస్ ఎప్పుడెప్పుడు జరగబోతున్నాయి అండ్ దాంతోపాటు ఏ విధంగా ఉంటాయి క్లాసెస్, మాకు వివరాలు కావాలని అడిగే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు, మరి వారికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మనకి ఇప్పుడు 2024 ఫిబ్రవరి విజయవాడలో ఉంటుంది, 11 ఫిబ్రవరి హైదరాబాద్ అండి, అలాగే 25 ఫిబ్రవరి అనంతపురం, మళ్ళీ మార్చి నెలలో 3 మార్చి బెంగళూరులో ఉంటుంది, 10 మార్చి రాజమండ్రిలో ఉంటుంది, 31 మార్చి తిరుపతిలో ఉంటుందమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.